ఈ చర్చకు చర్చా వేదికకు హాజరైనటువంటి ప్రతిపక్ష నాయకులకు ముఖ్యంగా అధికార పక్ష నాయకులకు ఈ డెబిట్ను నిర్వహిస్తున్నటువంటి ఐ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వాస్తవం చెప్తున్నా, చాలామంది మాట్లాడకముందు ఈ చర్చకు వచ్చేటప్పుడు నేను ఊహించి వచ్చింది ఏంటంటే వాస్తవంగా మేము చేస్తున్నటువంటి ఈ పరిపాలనలో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయేమో 100% వాళ్ళు ఆరోగ్యకరంగా సూచన చేసినట్లయితే ముమ్మాటికి స్వీకరించి ఇంకా ప్రజల దగ్గరికి పూర్వ మమేకమై పోదాం వాళ్ళు సూచన చేస్తే అని వచ్చినా. కానీ వచ్చినటువంటి నాయకులు వచ్చినటువంటి వాళ్ళు సూచన మినహా కేవలం ఏది ఏమైనా విమర్శ మాత్రమే చేయడానికి వచ్చినమన్నట్టుగా వాళ్ళు వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. దయచేసి నేను వారికి విన్నవిస్తూ, అన్న ఎల్లమంచిలి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ వారు అందరిలో సీనియరు నాయకులు కాంగ్రెస్లో కూడా ఉన్నటువంటి వారు ఏదైనా ఆరోగ్యకరమైన సూచన చేస్తారేమో అనుకున్నా, కానీ వారు మాట్లాడుతూ అంశాన్ని ఎంత సున్నితంగా వక్రీకరించినట్టుగా అర్థం కాదు. వారు ఏమంటున్నారు, మా ఛత్తీస్గఢ్లో మా కర్ణాటకలో 2600 కొంటున్నాం అన్నారు. మా కిష్టన్న మాట్లాడితే, అన్న కిష్టన్న వాస్తవమే 2600 కొంటున్నారు, నీకు తెలియదు కానీ ముచ్చట అయిన 10 క్వింటాలు కొంటున్నావే, మిగిలిన 15 క్వింటాలు మేము కొంటున్నాం ఇడా, మిగిలిన 15 క్వింటాలు మేము కొంటున్నాం, 15 క్వింటాలు మేము కొంటున్నాం ఇడా. అలా 10 క్వింటాల బియ్యం మీరు కొని 10 క్వింటాలు కొని మిగతా 15 క్వింటాలు పక్కకు పెడితే బాన్స్వాడల గిరిమయ్యశేట్ కొంటున్నాడు, గిరిమయ్యశేట్ తీసుకుంటున్నాడు. మీరు పోయి గిరిమయ్యశేట్కి అడగండి. దయచేసి అనాలోచితంగా మాట్లాడకూడదు. ఇంకో మాట వినండి, దయచేసి వారు మాట్లాడుతూ చెప్పిండ్రు, ఆయన మాట్లాడుతూ చెప్పిండు, ఆయన ఏమన్నాడు, సింగూరు డ్యాము నిజాం సాగర్ డ్యాము మా పుణ్యం అని మాట్లాడుతూ ఉన్నాడు. సింగూరు డ్యాము మీ దయ వల్ల, మీ పాలన వల్ల, మీ పుణ్యం వల్ల 1972 కరువు వచ్చింది. మీ పుణ్యం, మీరు చేసినటువంటి దురాలోచన వల్ల సాగర్లో నీళ్లున్నప్పటికీ నీళ్లు అందించలేదు. ఎందుకంటే తాళం చేయి మీది మీ దగ్గర లేదు, తాళం చేయి ఆంధ్రాల చేతులు మీద. ఆ రోజు దయచేసి భాస్కర్ అన్న మాట్లాడి, భాస్కర్ అన్న మా అన్న నాతో పాటు టీఆర్ఎస్లో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి, వారి హయాంలోనే మేము ఓనమాలు నేర్చినటువంటి సంగతి సాక్షాత్ ముఖ్యమంత్రి తమ్మి భాస్కరు నా దర్జీ పిల్లగాడని దగ్గర తీసింది ఆయన. అయితే ఆయన మాకంటే ఎక్క చెప్పగలిగితే అభివృద్ధి సంగతులు ఆయన్నే చెప్తాడు, ఆయనే మాట్లాడాల. కానీ గీడ కూర్చుండేటోడు పోయి గాడ కూర్చున్నాడు అంతే తప్ప ఆయన విమర్శిస్తే అది విమర్శ కాదు. ఆయన మాట్లాడుతూ చెప్పిండు, సిద్ధాపూర్ రిజర్వర్ కేవలం బూటకమని అన్నా నిన్ను నేను దొరకపోతా, సిద్ధాపూర్ వచ్చి చూడు లిఫ్ట్ ఇరిగేషన్ వర్కులు ఎట్లా నడుస్తున్నాయి, తెచ్చిన పైసలు ఏమవుతున్నాయి నీకు తెలిసేస్తా. ఇందాక అన్న మాట్లాడుతున్నాడు, దయచేసి ఆలోచన ఉండాలి, పెన్షన్ తీసుకుంటున్నావు 4000 నువ్వే అందేవారు కాదు, విశ్వసనీయత ఉంచు, కొంచెమన్నా విశ్వసనీయత ఉంచు. నీలాంటి వాళ్ళు దీవెన ఇస్తున్నారు, నీలాంటి వాళ్ళు దీవెన ఇస్తున్నారు అన్నా. ఏం మాట్లాడతారు ఇంకా ఏం మాట్లాడతారు వీళ్ళు, మంజీరకు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు భూగర్భ జలాలు అంటగట్టిపోయినాయని, భూగర్భ జలాలు అంటగట్టిపోయినాయని. ఎక్కడ చర్చకు సిద్ధం, చర్చకు సిద్ధం, భూగర్భ జలాలు ఎక్కడ అంటగట్టిపోయినాయో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా నేను. ఒక్క నిమిషం నోనో మహజిద్ గారు, 1 సెకండ్.
మా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాలని మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. బాన్స్వాడలు కలుస్తామంటున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి వచ్చి కాలు మొక్కుతున్నారు, దండం పెడుతున్నారు. ఇది మీరు తెలుసుకొని మాట్లాడాలా? కన్క్లూడ్ సార్. ఈయన రైతు నాయకులని మాట్లాడతారు. మొదలు రైతు నాయకులమని మాట్లాడతారు. వాళ్ళు రైతులా? కనీసం బియ్యమే చెట్ల కాస్తాయి కూడా తెలియదు. బియ్యం చూపిస్తే చెట్ల కాస్తాయి అంటారు. వాళ్ళు రైతులట? వాళ్ళు రైతుల లక్ష రూపాయలకు 1,60,000 మిత్తి అవుతుందా 4 ఏళ్ళ? నేను నువ్వు బోధం, నేను నువ్వు బోధం. అది ఏ బ్యాంకో, అది ఎటువంటి బ్యాంకో, 1,60,000 రూపాయల మిత్తి అవుతుందంటే నా చెవు కోసుకుంటాను. 1,60,000 మిత్తి అవుతుందా? ఏ బ్యాంక్ ప్రకారమైనా 1,00,000 రూపాయలకు 60,000 మిత్తి కాదు. దయచేసి బూటకపు మాటలు పనిచేయరని చెప్తున్నా. థ్యాంక్ యూ. ఈ పిల్లగాడు మాట్లాడుతున్నాడు తెలంగాణ అని. కన్క్లూడ్ దయచేసి. నడిచినప్పుడు ఆడున్నాడు ఉద్యమం సంగతి మాట్లాడతాడా? అంత పవిత్రమైన ఉద్యమం మీరు ఏడున్నారు బెట. ఈ పిల్లగాడు ఉద్యమంలో ఉన్నాడా? ఉన్నాడా? ఇంత ఉద్యమం గురించి ఏం తెలుసు? మీకు సంబంధం లేదు. మీరు చెప్పే మాటలు మీరు చెప్పండి. ఆయన ఉద్యమం గురించి మాట్లాడతాడా? ఒక్క నిమిషం మాజిద్ గారు, 1 సెకండ్. తెలంగాణ మాజిద్ గారు, 1 సెకండ్. ఒక్క నిమిషం ఆగండి. కన్క్లూడ్. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మాజిద్ గారు మీ దగ్గర మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ.